గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో గద్వాల నియోజకవర్గంలో రాజకీయ విభేదాలు ఒకసారిగా బగ్గుమన్నాయి. ఇంకా 2 నెలల కాలం మిగిలి ఉండగానే ఈ సమయంలో డీకే అరుణ కేసును గెలిచి సాధించి గెలిచి ఏం సాధిస్తారనే ఆవాదన కూడా వినిపిస్తున్నాయి. అటువైపుగా ఆ గద్వాల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఆయన సతీమణి కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. కుటుంబాల మధ్య గొడవను గత 20 సంవత్సరాలుగా తమను వేధిస్తూ ఉన్నారని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి భార్య గద్వాల బండ్ల జ్యోతి కన్నీటి పర్యంతమైనారు. మీడియా ముఖంగా ఆయన ఆమె మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తమపై తమ భర్తపై తమ కుటుంబంపై కక్షగట్టి కక్షపూర్తి దోరితంగా ఎన్నో కేసులు వేసి అణచివేతకు గురి చేస్తూ వస్తున్నారని ప్రజలు అభిమానించడం వల్ల ప్రజల ఆదరణ చోరుకొని 30,000 మెజార్టీతో తాము గెలవడం జీర్ణించుకోలేకపోయినటువంటి డీకే అరుణ ఇలాంటి తప్పుడు కేసులు బనాయించి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంతకంటే తమకు తమ కుటుంబ సభ్యులందరికీ ఒక్కసారిగా విషం ఇచ్చి చంపితే ఎంతో బాగుంటుంది, ఆమె దారికి అడ్డు రాకుండా ఉంటామని భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ఇక బండ్ల జ్యోతి కన్నీటి పెట్టుకోవడం అందరినీ కూడా కలిచివేస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే వీరిరువురి మధ్య కుటుంబ గొడవలు కూడా గత 20-30 సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్వయాన డీకే అరుణకు మేల్నల్లుడు అవుతాడు. వీరిరువురి మధ్య రాజకీయ విభేదాలు తలెత్తడంతో 1997లో ఓడిపోయినటువంటి డీకే అరుణ ఆ ఓటమికి కారణం కృష్ణమోహన్ రెడ్డి అనే ఒక కారణం చూయిస్తూ అది వారిపై భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. అయితే అనంతరం 2014లో అంతకుముందు 2009లో డీకే అరుణపై పోటీ చేసినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఓటమి పాలు కావడం జరిగింది. 2018లో జరిగినటువంటి ముందస్తు ఎన్నికల్లో ఆయన 37,000 మెజార్టీతో గెలుపడం జరిగింది. తాజాగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. అయితే ఇదే అంశానికి సంబంధించి కుటుంబీకులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. న్యాయస్థానాన్ని మభ్యపెట్టి మా పైన తప్పుడు కేసు పెట్టి ఈయనకి ఎక్స్ పార్టీ పెట్టించి అనధికారిని చేశారు. జరిగింది ఏమి అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే కేసులు పెట్టారో అవన్నీ అనాధికారం. ఒకటి, వాళ్ళు ల్యాండ్ అఫిడవిట్ లో మా భూమి గురించి సరిగ్గా చెప్పలేదని చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడేది గోడౌన్స్ గురించి. ఆ గోడౌన్స్ ఎలక్షన్స్ ముందరే మేము అమ్మేశాం. అమ్మేసిన దాని గురించి అఫిడవిట్ లో పెట్టాల్సిన అవసరం ఉందని మాకు తెలీదు. ఒకవేళ తెలుసుంటే ఆ పని కూడా చేసి ఉండేవాళ్ళం మేము. అంతేకాకుండా వాళ్ళు చిల్లరగా లాస్ట్కి మేము ఏ కాలంలోనూ అమ్మేసిన కార్ల పైన ఉన్న చలాన్లను కూడా మాకే మా పైన రుద్దుతున్నారు. అయినా నాలుగేళ్ళ నిజంగా ఇదే జరుగుంటే వాళ్ళు 4 ఏళ్ల కిందే ఈ పిల్లు వేయొచ్చు, ఈ కేసు వేయొచ్చు. ఒక 2 నెలల్లో వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఏం సాధించగలరు? ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన ఉంటే ధైర్యంగా ఎదురొడ్డి జనాలందరి మన్నలను పొంది మరి గెలిచి అప్పుడు చూపించాలి. గాని ఇలా దొంగచాటుగా గెలిచినంత మాత్రాన వాళ్ళకి అది పదవి వచ్చినట్టు కాదు, ఇది లాక్కున్నంత మాత్రాన వాళ్ళేం గొప్ప వ్యక్తులు అవ్వరు. ఇలా చేసిందంతా చూస్తుంటే ప్రజలకే అర్థమవుతుందండి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నారో. ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను, ఇంత పొజిషన్ లో అంటే ఒక ఎమ్మెల్యే గారిగా ఉండి కూడా ఉన్న వ్యక్తి పైననే వాళ్ళు ఇంత అరాచకం చేస్తున్నారంటే రేపు వాళ్ళు పొరపాటున ఎమ్మెల్యేలు అయినా వాళ్ళు గెలిచినా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని నేను ఒక మాట అడుగుతున్నాను. నాకున్న ఇప్పుడు ఈయన గెలిచారా ఓడారా అని కాదు, ప్రజల మనసులో ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. ప్రజలందరూ అది ఏంటి అని నిరూపిస్తారు. రేపు ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరికి తప్పకుండా తెలుస్తుంది ప్రజల మనసులో ఏం ఆలోచన ఉందో. మాకున్న మానసిక వేదన ఏమంటే 20 ఏళ్ల నుంచి మమ్మల్ని ఎప్పుడు ఏదో ఒక విధంగా అనగదొక్కాలని చూస్తూనే ఉన్నారు. ప్రజల్లో ఈయన పైన తప్పుడు అభాండాలు వేస్తూనే ఉన్నారు. ఏవి చూసినా ప్రజలు నమ్మట్లేదని లాస్ట్కి ఈ స్టేజ్ కి తీసుకొచ్చారు. ఒక విధంగా న్యాయస్థానాన్ని మభ్యపెట్టిన వాళ్ళు ఇంకొక విధంగా ఏం చేయగలరు? ఇంతకంటే మమ్మల్ని మానసికంగా చంపేస్తున్నారు, ఇంతకంటే ఎక్కువగా వాళ్ళు ఏం చేయగలరు? దానికంటే విషం మాకు ఇచ్చి చంపేసినా కూడా వాళ్ళకి అడ్డు అంటూ ఉండదు, మేము వాళ్ళకి దూరంగానే ఉంటాం కదా. నాకు మాట రావట్లేదు, ఏం చెప్పాలో తెలియట్లేదు. కానీ ఎవరు ఏం చేసినా ప్రజల అభిమానం, ఆప్యాయత, ఆశీస్సులు అన్ని మా పైన ఉంటాయని నేను గట్టిగా నమ్ముతున్నాను.